కాంగ్రెస్ చేపట్టిన ప్రత్యేక హోదా యాత్ర కర్నూలుకు చేరింది. గుత్తి పెట్రోల్ బంక్ నుంచి జిల్లా పరిషత్ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు పార్టీ శ్రేణులు. బీజేపీతో రెండు ప్రాంతీయ పార్టీలు ములాఖత్ అయ్యాయని ఆరోపించారు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. ఐదేళ్ల క్రితం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింటే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేదని, విభజన హామీలు అమలయ్యేవని చెప్పారు రఘువీరారెడ్డి. ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. ఐదేళ్ల కింద కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండి ఉంటే ప్రత్యేక హోదా అమలయ్యేది, విభజన హామీలన్నీ అమలయ్యేటువంటివి. అలాంటి ప్రత్యేక హోదా కావాలి, అమలు పరచాలి. మన రాయలసీమ ఉత్తర కోస్తా ఏడు జిల్లాలకు మంజూరైన 24,350 కోట్ల రూపాయలు కావాలన్నా వద్ద హందిరి దీవా ప్రాజెక్టు పూర్తి కావాలన్నా వద్ద